అస్సలం వరహమతుల్లాహి వబరాత సోదరుడారా సోదరీ అనుడారా దైవ ప్రవక్త హజరత్ ముమ్మద్ సల్లల్లాహు అలాహు అలహి వారు అల్లాహకు ఇష్టమైనటువంటి పనులు ఏమిటో కూడా తెలిపారు ఐష్టమైనటువంటి అయిష్టమైనటువంటి ఏమిటో కూడా తెలిపారు ఇందులో భాగంగానే హజరత్ అబూ హురేరీ రదియల్లాహు ఉ అన్హు ఇలా అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలహి ఇలా సెలవిచ్చారు ఆరు నైజములు కలిగిన వ్యక్తులను అల్లా అయిష్టపడతాడు ఈ హదీసు ఇబ్బంది హబ్బాన్లో ఉంది ఆరు రకాలైనటువంటి నైజములు ఆరు రకాలైనటువంటి అలవాట్లు అందులో మొట్టమొదటి అలవాటు ఏమిటంటే కఠినత్వము కఠినంగా ఉండడం రెండు రకాలైన మనుషులు సమాజంలో కనబడతారండి రెండు రకాలైన మనుషులు సమాజంలో కనబడతారు అందులో ఒకరు మెతక వైఖరిగా ఉండేవారు రెండు కఠినంగా ఉండేవారు దైవ ప్రవక్త సల్లాహు అలహీ వసల్లం ఏమన్నారంటే కఠినత్వం కలిగిన వారిని అల్లా అయిష్టపడతాడు అన్నారు రెండవ వారు ఎవరు అంటే అధిక తిండిపోతు అంటే తినటమే పనిగా పెట్టుకుంటారు అదేదో పెద్ద యుద్ధంలాగా తింటూనే ఉంటారు తింటూనే ఉంటారు తింటూనే ఉంటారు అసలు గ్యాప్ ఉండదు అనమాట అధిక తిండిపోతును కూడా అల్లా ఇష్టపడాడు మూడవ రకం వారు ఎవరు అంటే బజారులో ఎక్కువగా గొంతు చించుకొని అరిచేవారు మూడవవారు ఎవరండి బజారులో ఎక్కువగా గొంతు చించుకొని అరిచేవారు నాలుగవ వారు ఎవరంటే రాత్రులలో శవంలా పడి నిద్రపోయేవారు ఇంకా ఫజర్ నమాజు లేదు ఏమీ లేదు ఇంకా అలా నిద్రపోతూ పోతూ 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 పోతారు ఎళ్ళు ఇలాంటి వాళ్ళతో అల్లా ఇష్టపడతాడు మరియు ఐదవ వారు పగటి పూట గాడిదిలాగా ఇహలోకం యొక్క పనుల్లో కూరుకుపోయేవారు ఎప్పుడు కూడా అదే ఆతృత అదే ఆలోచన ప్రపంచం డబ్బు ప్రపంచం డబ్బు ప్రపంచం డబ్బు 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 ఇంకా నమాజులు ఉండవు హలాలు ఉండదు హరాం ఉండదు ఏమిటండి అల్లాకు ఇష్టమైన పనులు చేద్దామని ఆలోచన ఉండదు ఎప్పుడు ఇహలోకం సంపాదన 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 ఈ రకమైన వ్యక్తిని కూడా అల్లా ప్రేమించడు ఆరో వారు ఎవరనగా ఇహలోకం యొక్క విషయాల్లో బాగా తెలుసుకొని పరలోకం విషయాల్లో అజ్ఞానిలా ఉండేవాడు మిహలోకం విషయాలు బాగా నాలెడ్జ్ ఉంటుంది కొద్దిమందికి ఈ ఫోన్ ఎలా తయారద్దో తెలుసా ఈ ఫోన్ వెనకదా సాఫ్ట్వేర్ ఏంటో తెలుసా లాలీపాప్ వెర్షను ఈ ఈ వెర్షను ఆ వెర్షన్ అని చెప్పి ఈ వెర్షన్లు చెప్తారు కానీ ప్రవక్త గారి తండ్రి పేరు ఏంటాయా ప్రవక్త గారి తల్లి పేరు ఖురాన్ అల్లా తబారవకు తాలా ఎప్పుడు అవతరింపజేశాడయ్యా ఎలా అవతరింపజేశాడయ్యా ఈ విషయాలు చెప్తే అస్సలు అర్థం కాదనమాట వాళ్ళకి అల్లాకే నబి అన్నారు ఇలాంటి వ్యక్తితో కూడా అల్లా అల్లా ఇష్టపడతాడన్నారు ఇలాంటి వ్యక్తితో కూడా అల్లా ఇష్టపడతాడన్నారు దానికోసమే సోదరారా సోదరీమునులారా ఈ ఆరు రకాలైనటువంటి నైజములు ఈ ఆరు రకాలైనటువంటి అలవాటుల నుంచి మనకు మనం రక్షించుకునే ప్రయత్నం చేయాలి అల్లా త్వర ఒక మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం అలైకుం వరహ్మతుల్లాహి వా బార్యాతు అలాగే సోదరులారా సోదరిమన్నారా మన కొత్త ఛానల్ టీఐఆర్సి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలుగు ఇస్లామిక్ కార్టూన్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి ధర్మం కేవలం మన కోసమే కాదు పూర్తి మానవ సమాజం కోసం అస్సలం అలైకుం వరహ్మతుల్లాహి ఓ బారాఖ్యాతు